మీ ద్వారా నేను ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారి పాలనను ఒకసారి గుర్తు తెచ్చుకోమని ప్రతి ఒక్కరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి పాలన ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరు కూడా విమర్శించుకోమని, గమనించమని ప్రార్థన చే వీళ్ళందరికీ కూడా నేను చేతులెత్తి మొక్కి ప్రార్థన చేస్తాను. ఎందుకంటే ఈరోజున్న రాష్ట్రాన్ని చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడున్న పాలన చూసిన దాన్ని, ఈ రోజున్న పాలన చూసినప్పుడు నాకు చాలా చాలా బాధ అనిపిస్తుంది. అందుకనే ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రాజశేఖర రెడ్డి గారి పాలన మళ్ళా తీసుకురావాలంటే అది కేవలం జగన్కి ఒక్కరికే సాధ్యమని నేను నమ్ముతా ఉన్నా. జగన్కి మీరు ఒకరు అవకాశం, ఒక్కసారి అవకాశం ఇమ్మని ఆ బిడ్డను దీవించమని అడుగుతా ఉన్నా. ఎందుకంటే 9 సంవత్సరాలుగా ఆ బిడ్డను మీరు చూస్తూ ఉన్నారు. మీ మధ్యలోనే ఉన్నాడు ఆయన, మాతో కూడా లేడంతగా. ఆ బిడ్డ చేసిన పాదయాత్రలు అయితేనేమి, ఓదారు పాత్రలు అయితేనేమి, తనకు వచ్చిన ప్రతి అంశాన్ని కూడా ఆయన విన్నాడు, చూశాడు, ఈరోజు భరోసా ఇస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కరికి కూడా. రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా భరోసా ఇచ్చేవాళ్ళు, జగన్ కూడా అదే విధమైన భరోసా ఇస్తూ ఉన్నాడు, ఇస్తాడని కూడా నేను మీ అందరికీ కూడా తన తరఫున నేను మాటిస్తూ ఉన్నా. ప్రతి చోట కూడా చేసే అన్యాయాలు, అక్రమాలు వీటన్నిటి కూడా జవాబు చెప్పమని, విశ్వసనీయతకు విలువలకు పట్టం కట్టమని ప్రతి క్యాండిడేట్ మీద చేతుల నుంచి కూడా చెప్తా ఉన్నా. వాళ్ళందరికీ కూడా ప్రతి క్యాండిడేట్ను కూడా మరి అందరు కూడా గెలిపించుకోవాలని కోరుతా ఉన్నా. చూస్తా ఉన్నా ఎక్కడ చూసిన అన్యాయం, అక్రమం, ఎంత మనుషులను దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి మాటలు కేవలం నేను ఇది చేశానని చెప్పట్లేదు, ఆయన ఇది చేస్తానని చెప్పట్లేదు, ఏది కూడా చెప్పే స్థితిలో లేడు ఆయన. కేవలం జగన్ 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 జపం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ జగన్నే గెలిపించమని నేను ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను.